సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో కరోనా రాకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బాల వికాస సంస్థ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. కరోనా మహమ్మారి సోకకుండా నివారణ పద్ధతులు పాఠశాలల్లోని విద్యార్థులు తప్పకుండా పాటించాలని శాసనసభ్యులు సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కోవిడ్-19 నివారణ పరికరాలను నియోజకవర్గంలోని 30 ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 రాష్ట్రాలలో బాల వికాస సంస్థ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వారి సేవలను ప్రశంసించారు. అనంతరం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ యూనిట్లు, సింగిల్ డబుల్ ట్యాబ్ స్టీల్ హ్యాండ్ వాష్ యూనిట్లు, 5 లీటర్ల హ్యాండ్ వాష్ శానిటైజర్లు పంపిణీ చేశారు. మళ్ళా స్కూల్స్ మొదలైన తర్వాత పిల్లగాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, టీచర్లు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. తద్వారా ఇక్కడ రెగ్యులర్గా చదువు డిస్టర్బ్ కాకుండా ఇక్కడ అంత కార్యక్రమాలు నడవాలి. అకాడమికల్ కార్యక్రమాలు అన్నీ కూడా నడవాలి, అకాడమిక్స్ అన్ని కూడా మంచిగా నడవాలి. ఇక్కడ మరి నడవాలంటే దానికి మనం సహకరించాలని చెప్పి వారు ముందుకు వచ్చి ఇవాళ ఒకటేమో స్కూల్ ఎంటర్ అయ్యేటప్పుడు థర్మోమీటర్ లాంటిది, అంటే మన టెంపరేచర్ ఎంత ఉందని చెప్తాను. ఒకవేళ టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే జ్వరం వచ్చింది, పోయి పరీక్ష చేయించుకోవాలి, అది కోవిడా లేకపోతే ఒమక్రానా ఏందో తెలియకుండా కాబట్టి అది కూడా పరీక్ష చేయించుకోవాలని చెప్పి. రెండోది స్కూళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం అక్కడిక్కడ తిరిగొస్తాం కాబట్టి అక్కడిక్కడ ముట్టుకుంటాం కాబట్టి శానిటేషన్ కింద ఇక్కడ చేయబెట్టాలంటే అది ఎగ్జామ్ అది ప్లగ్స్ పెట్టుకుంటే దానికి ఇమీడియట్గా సెన్సార్స్ ఉంటాయి, దాంతో మన చేయి కూడా మన చేయి మీద మన శానిటైజర్ పడుతుంది, మనం రబ్ చేసుకొని స్కూల్తో వచ్చేటట్టు. అదేవిధంగా ఇంకో గొప్ప ఆలోచన ఏం చేసినంటే మధ్యాహ్నం పూట మీరు భోజనానికి చేసే ముందు చేయి కడుక్కుంటారు, ఆ చేయి కడుక్కునేటప్పుడు నల్ల అయిపోతాం మనం, నల్ల అయిపోయి చేయి కడుక్కొని మనం నల్ల పని చేస్తున్నాం. మరి మన చేతికి కూడా ఏదైనా అనుకోని రోగం కనుక ఏదైనా ఉండదు అంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ తిప్పడానికి మళ్ళీ ఆ రోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంత రోగం కాబట్టి ఆ రోగం రాకుండా కాలుతో ఒట్టితే చేయి కడుక్కునేటట్టు కూడా ఇక్కడ యంత్రాంగం పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క లెగ్ పెడలింగ్ వాషింగ్ మిషన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇంత గొప్ప కార్యక్రమం, ఇది తక్కువ పని కాదు, చాలా ఆలోచించి చాలా గొప్పగా ప్రతి స్కూల్లో చేసిన కార్యక్రమం చెప్పి మనం గమనించాలి. మరి ఇంత గొప్పగా బాగా చేస్తే ఈ పిల్లల గురించి ఆలోచిస్తుందంటే మనం వారి మొత్తం ఆలోచించి ఉదయపూర్వక ఉస్నాబాద్ నియోజకవర్గం ప్రశ్నించాలి. ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప ఆలోచన 40,000 రూపాయలు కూడా ఇవాళ ఖర్చు చేయడం జరుగుతుంది, అంటే దాదాపు 12 లక్షల రూపాయలు వారు ఇక్కడ ఖర్చు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇచ్చిన స్కూల్స్ కనుక 396 స్కూల్స్ కనుక లెక్క పెట్టారంటే దాదాపు 1,20,00,000 రూపాయలు దాకా వాళ్ళు ఇప్పటిదాకా దీని మీద ఖర్చు చేసిన సంగతి కూడా వాళ్ళు తెలియజేస్తాం. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్న బాల వికాస్, అదేవిధంగా మా బాలక్క గారికి, మా బావ గారికి